కర్నూలు జిల్లా ఆదోనిలో అంగన్వాడీ ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సబ్ కలెక్టర్ ఆఫీస్లో వినతిపత్రం అందించారు. తమకు కనీస నెల వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్తో కూడిన సామాజిక భద్రతను కల్పించాలని కోరారు. ఇస్తున్నప్పుడు అంగన్వాడి వాళ్ళకి ఈరోజు 3 యాప్లో పనిచేసి మరి బాలింతలకి గర్భవతులకి పిల్లలకి మేము సేవ చేస్తున్నాము. అటువంటి సేవ చేస్తున్న అంగన్వాడిని పక్క పెట్టి సచివాలయ సిబ్బందికి మాత్రం 30,000 రూపాయలు ఇచ్చి పర్మనెంట్ చేసి వాళ్ళని కుర్చీలకి అంకితం చేసింది. వాళ్ళు చేస్తున్న పని ఏమిటి, మేము చేయని పని ఏమిటని ఈరోజు ప్రభుత్వాన్ని నిక్కదీసి నిలదీసి అడుగుతున్నాము. మా సమస్యలు మా డిమాండ్ పరిష్కరించకపోతే గత ప్రభుత్వం ఈ వైఎస్ఆర్పి ఏమనింది, మేము దేవుడి స్క్రిప్ట్ రాస్తే 23 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మేము పెట్టినామన్నారు. మరి ఈరోజు అంగన్వాడీ వర్కర్లు తర్వాత ఉద్యోగాలు స్క్రిప్ట్ రాస్తే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టావు, రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టావు, అది ఎవరి సొమ్ము అని ఈరోజు మేము అడుగుతున్నాము. మరి మా సొమ్ము మాకు ఇవ్వడానికి ఈరోజు అంగన్వాడీలు 11,500కి మరి మా సమస్యలు పరిష్కారం అవుతావా, మా పిల్లలు మేము చదివించుకోగలమా, మా జీవనోపాధి ఏమిటని ఈరోజు మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా మా డిమాండ్స్ 26,000 రూపాయలు పెంచాలా, గ్రాట్యుటీని అమలు చేయాలా, ఐసీడీఎస్ని బడ్జెట్ని పెంచాలా, ఐసీడీఎస్ని బలోపేతం చేయాలా, ఐసీడీఎస్ని గవర్నమెంట్ పాలనలో ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోమనేసి మా డిమాండ్స్ని ఎప్పుడైతే పరిష్కరించారో గత ప్రభుత్వంకి ఇచ్చినటువంటి 11 ఎమ్మెల్యేలను కాదు 1 ఎమ్మెల్యేను కూడా ఇక తెలుగుదేశంకు నెక్స్ట్ ఇవ్వమనేసి చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గట్టి నిర్ణయం తీసుకొని అంగన్వాడీలకి కనీస వేతనం ఇవ్వాలనేసి కోరుతూ